మొన్నటి వరకు ఎడారిని తలపించిన గోదావరి ఇప్పుడు ఉగ్ర రూపం దాల్చింది. కాళేశ్వరం మొదలుకుని ధవళేశ్వరం వరకు విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. గంట గంటకు పెరుగుతున్న వరద ఉధృతి భయపెడుతోంది. భద్రాచలం వద్ద గంట గంటకు పెరుగుతున్న గోదావరి ప్రవాహం భయపెడుతోంది. ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. నీటి మట్టం 53 అడుగులకు చేరితే మూడో హెచ్చరిక జారీ చేస్తారు. ఇటు ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 6 లక్షల క్యూసెక్లను దిగువకు వదులుతున్నారు. ధవళేశ్వరం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఆదిలాబాద్ జిల్లా వణికిపోతోంది. ప్రధాన నదులు ఉగ్ర రూపం దాల్చాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చాలా గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. మరో 2 రోజులు వానలు కొనసాగే అవకాశం ఉందన్న హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గోదావరి ఉధృతిపై మా ప్రతినిధి భూపాల్ లైవ్ అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. భూపాల్, ఓవర్ టు యూ. హలో, భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 51.4 అడుగులకు చేరుకుని ఉంది. భద్రాచలం వద్ద గోదావరి పరివాహక ప్రాంతంలో గోదావరి వరద వల్ల ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. దాదాపుగా ఈ ప్రాంతంలో 3వ ప్రమాద హెచ్చరికకు దరిదాపులకు రావడంతో మొత్తం కూడా ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు గోదావరి కరకట్ట అంటే సీతారాముల చంద్రస్వామి దేవాలయం సమీపంలో ఉన్న గోదావరి కరకట్ట కళ్యాణకట్ట దగ్గర నుంచి అన్ని కూడా పూర్తి స్థాయిలో మునిగిపోయిన పరిస్థితి ఉంది. అంటే ఈ వరదలు ఇదే పరిస్థితి కొనసాగితే అంటే కొంత తగ్గుముఖం పట్టిందని చెబుతున్నప్పటికీ అంటే తగ్గుముఖం పట్టడం కాదు, నిలకడగా ఉందని అధికారులు చెబుతున్నారు. గత రాత్రి 12 గంటలకి 51.9 అడుగులకు చేరుకున్న గోదావరి నీటి మట్టం ఇప్పుడు వచ్చేసరికి 51.4 అడుగులకు అంటే 5 పాయింట్లు తగ్గిందని అధికారులు చెప్తున్నారు. కానీ వాస్తవానికి అక్కడ మాత్రం 52 అడుగులు చూపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే అది అలల తాకిడి వల్ల 52 అడుగులు చూపిస్తుంది, కానీ నిలకడగానే గోదావరి ఉందని అధికారులు చెప్తున్నారు. అటు పేరూరు వద్ద కూడా 14.4 అడుగులకు చేరుకొని 4 మీటర్లకు చేరుకొని ఉంది. అంటే పేరూరు వద్ద కూడా గత రాత్రి నుంచి నిలకడగా ఉందని చెప్తున్నారు. అటు మహారాష్ట్ర నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, ఎగువన ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి వచ్చిన వరదతో గోదావరి నీటి మట్టం పెద్ద స్థాయిలో పొంగి ప్రవహించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దాదాపుగా ఈ గోదావరి వరద వల్ల వాజేడు, వెంకటాపురం ఈ ప్రాంతాల్లో పలు గ్రామాలకి రాకపోకలు కట్టయ్యాయి. అదేవిధంగా దిగువన ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలోని మండలాల్లో కూడా దాదాపుగా చాలా గ్రామాలకి వరద పోటెత్తడంతో అంటే వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో గ్రామాలకి రహదారి సౌకర్యాలు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా భద్రాచలానికి ఎగువన ఉన్న పర్ణశాలకి అంటే 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్ణశాలకు మొత్తం కూడా పర్ణశాల రహదారి మొత్తం క్లోజ్ అయిపోయి ఉంది.
అక్కడ సీతమ్మ నార, అదేవిధంగా రామాయణ సుందర దృశ్యాలు ఇవన్నీ కూడా మొత్తం కూడా నీట మునిగిన పరిస్థితి ఉంది. దీంతో పర్ణశాలకి వెళ్ళడానికి అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో దేవస్థానం సంబంధించిన అటు పర్ణశాల కానీ భద్రాచలం కానీ ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా పుష్కర ఘాట్లు మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి ఉంది. మరోసారి అంటే ఈ వరదలు పెద్ద స్థాయిలో వస్తాయనే కొంత భయం కూడా ఆందోళన నెలకొన్న పరిస్థితి. 1987లో జూలైలో వచ్చిన వరదలు, 1987 జూలైలో, అదేవిధంగా 1988, 1989, 2003, దీనికి ముందు 1986లో 75.6 అడుగులు గోదావరికి అత్యంతగా పెద్ద స్థాయిలో వరదలు వచ్చినట్టే. భద్రాచలం బ్రిడ్జి ఆనుకొని, భద్రాచలం బ్రిడ్జి 77 అడుగులు ఉండగా 75.6 అడుగులు 86లో వరదలు వచ్చింది. ఇదే అత్యధిక వరదగా ఇక్కడ రికార్డ్ చేస్తుంది. ఎందుకంటే భద్రాచలంకి వచ్చేసరికి 1976 నుంచి అధికారులు లెక్కల్ని అంచనా వేస్తున్నారు. అంటే రికార్డులు మాత్రమే 76 నుంచి ఉన్న నేపథ్యంలో 86లో పెద్ద స్థాయిలో వరద వచ్చింది. ఆ తర్వాత అంత పెద్ద స్థాయి వరద రాకపోయినప్పటికీ ఆ స్థాయిలో 1990లో కూడా 70.8 అడుగులకు చేరుకోవడంతో అటువంటి వరదలు ఈసారి వస్తాయన్న భయాందోళన కూడా ప్రజల్లో నెలకొని ఉంది. ఎందుకంటే 1986, 1996, అదేవిధంగా 2006లో వచ్చిన వరదలు, ఇదే విధంగా 2016లో కూడా వచ్చిన పరిస్థితి. అయితే జూలై నెలలో వరదలు రావడం గత 40 సంవత్సరాల చరిత్రలో కేవలం 2 సార్లు మాత్రమే వచ్చినాయి జూలై నెలలో. గతంలో కూడా ఒకసారి 20 ఏళ్ల క్రితం జూలై నెలలో వరదలు వచ్చాయి. అయితే జూలై నెలలో వచ్చిన వరదలు ఎప్పుడైనా వచ్చినట్టయితే అది మళ్ళీ తిరిగి ఆగస్టు నెలలో కూడా, అంటే ఆ సంవత్సరం 2 సార్లు వరదలు రావడం జరుగుతుంది. ఇది గత 40 సంవత్సరాలుగా 2 సార్లు మాత్రమే జరిగింది. మరోసారి ఈసారి కూడా ఆ విధంగా వరదలు వస్తాయనే ఆందోళన కూడా ఈ ప్రాంతంలో నెలకొని ఉన్న పరిస్థితి. మరోవైపున ఇప్పుడు వస్తున్న ఈ వరదలకి దాదాపుగా 50 అడుగులు దాటడంతో అటు కోనవరం రహదారి, అదేవిధంగా అంటే భద్రాచలం నుంచి కోనవరం, భద్రాచలం నుంచి రాజమండ్రి రహదారి పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. ఈ రహదారులు నిలిచిపోవడంతో ఈ ప్రాంతానికి మొత్తం కూడా ప్రధాన రహదారి నీళ్లు రావడంతో వాహన సౌకర్యాలు అటు పోవడానికి అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఇప్పుడే గత ఏడాది మిర్చికి బాగా ధర రావడంతో ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా అటు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఖమ్మం జిల్లా ఈ 3 జిల్లాల నుంచి ముంపు ప్రాంతాల్లో మిర్చిని ఎక్కువ సంఖ్యలో, అంటే మిర్చి పంటలు ఎక్కువ సంఖ్యలో వేశారు. దాదాపుగా బ్లాక్ లో కొనుక్కొని వేసిన పరిస్థితి. మొత్తం కూడా మిర్చి పంటలన్నిటి కూడా రావడంతో అంటే ఉన్న నందిగామ బ్రిడ్జి ఒక పిల్లర్ ఒరిగిపోయినట్టుగా మనకి ఇప్పటికీ సమాచారం వస్తుంది. అదే ప్రాంతంలో మరో రెండు ప్రదేశాల్లో మురుమురు వద్ద, అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో కూడా రోడ్లపైకి నీళ్లు రావడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద ఈరోజు అంటే ఇది ఇప్పుడు ప్రస్తుతం ఈ వరద నిలకడగా ఉందని చెప్తున్నప్పటికీ మాత్రం ఇంతవరకు శబరి వేగం పుంజుకోలేదు. శబరి వేగం లేకపోవడం వల్ల కొంత ప్రశాంతంగా ఉండటం వల్ల అంటే ఒరిస్సా, అదేవిధంగా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో వరదలు లేకపోవడంతో ఆ ప్రాంతంలో శబరి నది రావటం లేదు. శబరి నది పోటెత్తనంత వరకు గోదావరి ఎగువ ప్రాంతంలో మాత్రం ప్రమాదం లేదని అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే గోదావరి నుంచి కిందికి వెళ్తున్న సందర్భంలో శబరి నది పోటెత్తే గోదావరి వెనక భాగం మొత్తం కూడా పట్టే పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో శబరి నది రాకపోవడం ఇప్పటి వరకు ప్రశాంతతగా ఉందని చెప్తున్నారు. మరోవైపున అంటే ఇప్పుడు గతంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చిన మొట్టమొదటి వరద కావడంతో ఇటు తెలంగాణ ప్రభుత్వం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటు 2 రాష్ట్రాలు అంటే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఖమ్మం జిల్లా 3 జిల్లాల యంత్రాంగం సమన్వయంతో వ్యవహరించాల్సిన పరిస్థితి. ఈ 3 ప్రాంతాలకు సంబంధించి అధికార యంత్రాంగం అధికారులు సమన్వయంతో వ్యవహరించాల్సిన అవసరం ఇక్కడ ఉంది. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ భూపాల్. మరోవైపు రాజమండ్రిలో గోదావరి ఉధృతికి సంబంధించిన సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అక్కడి నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి, అక్కడ గోదావరి ఉధృతి ఏ విధంగా ఉంది?
ప్రతిభ రాజమండ్రి వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహించడం జరుగుతున్నది. అయితే ధౌలేశ్వరం బ్యారేజ్ దగ్గర ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది. అక్కడ ధౌలేశ్వరం బ్యారేజ్ దగ్గర మొత్తం 175 గేట్లను ఎత్తివేసి మొత్తం 10,34,000 కుసికల నీటిని సముద్రంలోకి విడుదల చేయడం జరుగుతున్నది. అయితే ప్రస్తుతం బ్యారేజ్ వద్ద నీటి మట్టం 11.9 అడుగుల వద్ద నీటి మట్టం కొనసాగుతున్నది. అయితే ఈ గోదావరి మరింత ఉధృతి కొనసాగుతున్నది. అయితే గోదావరి ఎగువ ప్రాంతంలో చూసినట్లయితే భద్రాచలం దగ్గర మరింత గోదావరి పెరగడంతో ఇక్కడ 18 గంటల వరకు కూడా ఇక్కడ కూడా గోదావరి వరద ఉధృతి కొనసాగే అవకాశాలు ఉంటాయి. అయితే కొద్ది సేపటి కిందట 11.75 అడుగుల వద్ద చేరిన తర్వాత ధౌలేశ్వరం బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయడం జరిగింది. అయితే ఇది 13.75 అడుగులకు చేరినట్లయితే మొత్తం 2వ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ మధ్యాహ్నానికి 2వ ప్రమాద హెచ్చరిక స్థాయి వరకు కూడా జారీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ చూసినట్లయితే మొత్తం ఇప్పుడు మనం ప్రస్తుతం రాజమండ్రి లోని పాత బిజ్జి దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే మొత్తం ఇప్పుడు 50 అడుగుల వద్ద ఇక్కడ నీటి మట్టం కొనసాగుతున్నది. అయితే ఇక్కడ గోదావరి లంక బ్రిడ్జి లంకలను కూడా లంకలోని ఇల్లులన్నీ కూడా అక్కడ మునిగిపోవడం కూడా జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే మొత్తం ఆ బ్రిడ్జి లంకలో ఉన్న మత్స్యకారులందరినీ కూడా ఈ సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇంకా గోదావరి ఎగువ ప్రాంతంలో చూసినట్లయితే విలీన మండలాలైన ఈ కోనవరం, ఎట్టబాక ఈ మండలాలన్నింటిలో కూడా వరద నీరు ప్రవహించింది. దేవీపట్నంలో కూడా వరద నీరు ప్రవహించి మొత్తం గిరిజన గ్రామాలకు 30 గ్రామాల వరకు రాకపోకలు నిలిచిపోయినాయి. 30 గ్రామాలు కూడా ముంపు కూడా గురి కావడం జరిగింది. ఆ గ్రామాల్లోకి నీరు ప్రవేశించడంతో పాటు పొలాల్లో కూడా నీరు ప్రవహించడం జరిగింది. అలాగే కోనవరం దగ్గర నందిగామ బ్రిడ్జి కూడా అక్కడ కుంగిపోతుంది. అది కూడా గోదావరి వరద మరింత పెరిగినట్లయితే అది కూడా కొంచెం పడిపోయే ప్రమాదం కూడా ఉన్నది. అయితే దీని మీద ఎవరు కూడా రాకపోకలను చేయకుండా ఇప్పటికే అధికారులు అక్కడ నిషేధించడం జరిగింది. అయితే ఇక్కడ అంతా కూడా గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో అంతా కూడా అధికార యంత్రాంగాన్ని పూర్తిగా అప్రమత్తం చేయడం జరిగింది. ఎక్కడైనా ఎటువంటి ఆపద వచ్చినప్పటికీ కూడా సహాయక చర్యలు చేపట్టే విధంగా వాళ్ళ చర్యలు తీసుకోమని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడింది. అలాగే ఈ పాపికొండల విహారయాత్రకు సంబంధించి బోట్లన్నింటినీ కూడా నిలిపేసి ఆ పర్యటకాన్ని నిలిపేయడం జరిగింది. ఎవరో బోట్లు కూడా పాపికొండ విహారయాత్రకు వెళ్ళవద్దని చెప్పేసి నిన్నటి నుంచి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అలాగే గోదావరిలోని మత్స్యకారులందరూ కూడా వేటకు వెళ్ళొద్దని కూడా అధికారులు హెచ్చరించారు. అయితే ఈ మధ్యాహ్నానికి గోదావరి మరింత పెరిగి 2వ ప్రమాద హెచ్చరిక స్థాయి వరకు పెరిగే అవకాశాలు ఉన్నది. ధౌలేశ్వరం బ్యారేజ్ వద్ద 13.75 అడుగులకు గోదావరి నీటి మట్టం చేరినట్లయితే 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు ఉంటాయి. ప్రతిభ రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.